ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూలై నెలకు ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి గడప అర్జిత సేవా టికెట్స్ గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మొదటి గడప ఆర్జిత సేవలకు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో జూలై నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి April 18 అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 20 తారీఖు అనగా ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరూ ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో మొదటి గడప సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు భక్తులందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఏదైనా ఒక సేవని ఒక తేదీకి ఇలా సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని ఆన్లైన్ లో రిలీజ్ చేసిన ఈ నాలుగు సేవలు అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకుని లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఈ ఆన్లైన్ లక్కిడిప్ కి టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా April 17 బుధవారం రోజున 58,690 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 20,744 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,02,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై నిన్నటితో పోలిస్తే కొద్దిగా భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం SST టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సుబ్బు గారు, ఓం నమో వెంకటేశాయ అక్క, వివిధ సెల్ నెంబర్స్ తో సేమ్ పేర్లు రిజిస్ట్రేషన్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సేమ్ నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ ని వివిధ మొబైల్ నెంబర్స్ ద్వారా లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదండి. మీ నేమ్ అండ్ మీ ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఒక్క మొబైల్ నెంబర్ తో మీరు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీ సేమ్ నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఎంటర్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనే ఒక పాపప్ మెసేజ్ అనేది మీకు చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ SPK గారు, కాషన్ అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుందా సిస్టర్? ఒకవేళ రిటర్న్ వస్తే ఎలా వస్తుంది, ఫోన్పే ద్వారానా అని అడుగుతున్నారు. అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు మీరు ఆ రూమ్ కి సంబంధించి అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీరు ఆ రూమ్ లోకి చెక్ఇన్ అయ్యి చెక్అవుట్ అయ్యాక, అంటే మీరు ఆ రూమ్ వెకేట్ చేసిన 7 to 10 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవుతుందండి.
అలాగే నెక్స్ట్ వేణుగోపాల్ గారు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ పైన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వెళ్లొచ్చా అని అడుగుతున్నారు. ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు, అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ను పొంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఆ టికెట్స్ ను పొంది స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే నెక్స్ట్ న్యూ ట్రెండ్స్ గారు, లక్ష్మీ గారు, మేము శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చేపించాక నెక్స్ట్ డే దర్శనం చేసుకోవచ్చా? ఆ హోమం టికెట్ చూపించి 300 రూపీస్ టికెట్ క్యూ లైన్ లో, లేదా ఖచ్చితంగా హోమం చేపించిన రోజే వెళ్లాలని అడుగుతున్నారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ ని మీరు ఏ తేదీకైతే బుక్ చేసుకుంటారో ఆ తేదీలో ఉదయం ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక అదే రోజు మీరు తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే ఆ టికెట్ పై మిమ్మల్ని అదే రోజు మాత్రమే స్వామివారి దర్శనం కలో చేస్తారు. మీరు హోమం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ కాకుండా ఆ నెక్స్ట్ డే ఆ టికెట్ పై స్వామివారి దర్శనానికి అనుమతించరు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ లవ్లీ వెంకట్ గారు, ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీ గారు, నేను 18/4/2024 సేవో ఎలక్ట్రానిక్ డిప్ మీరు వీడియోలో చెప్పిన విధంగా ఆల్ సేవా ఇద్దరికి చేశాను. సెలెక్ట్ అయితే మొబైల్ కు మెసేజ్ వస్తుందా, లేకపోతే మళ్ళీ మనం చెక్ చేసుకోవాలా అని అడుగుతున్నారు. ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకో ఉంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని ఎల్లుండి 12:00 అంటే April 20 12:00 టీటీడీ వారు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారండి. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఏ ఆర్జిత సేవకు సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ వస్తాయి. అలాగే వాళ్ళ మెయిల్ ఐడికి కూడా మెయిల్ అనేది వస్తుందండి. ఇన్ కేస్ మీకు ఎల్లుండి 12:00 తర్వాత మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ రాలేదు అనుకోండి, అలాంటప్పుడు మీరు సేమ్ మొబైల్ నెంబర్ తో టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్లి సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని మీరు ఆ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ సంధ్యారాణి గారు, మేడం జనవరిలో లక్కీ డిప్ కి మే మంత్ సుప్రభాతం వచ్చింది, నెక్స్ట్ 6 మంత్స్ గ్యాప్ అంటే జూలైకి రేపు వేయవచ్చా చెప్పండి అని అడుగుతున్నారు. ఇదే సందేహం చాలా మంది శ్రీవారి భక్తులకైతే ఉందండి. మీరు ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ లక్కీ డిప్ లో ఏ తేదీకైతే సెలెక్ట్ అయ్యారో ఆ తేదీ నుంచి 180 డేస్ అంటే 6 మంత్స్ వరకు మళ్ళీ మీరు లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు May 15 సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఆ తేదీ నుంచి అంటే May 15 180 డేస్ వరకు అంటే 6 మంత్స్ వరకు మీరు మళ్ళీ మీ ఫోన్ నెంబర్తో కానీ మీ ఆధార్ నెంబర్లతో కానీ లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. May 15 నుంచి 6 మంత్స్ వరకు అంటే November 15 లోపు మీరు ఎటువంటి లక్కీ డిప్ కి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. November 15 తరువాత మాత్రమే మీరు లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.